హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న పుస్తకం ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఈ పుస్తకం ఎడ్డీ జాకో అనే మనిషి యొక్క జీవిత కథ. ఎలా ఒక మనిషి తన చిన్నతనం నుండి ఎన్నో సంవత్సరాలను అత్యంత ప్రమాదకరమైన జైల్లో ఒక ఖైదీలా గడిపి ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని తన వారందరినీ కూడా పోగొట్టుకుని 100 ఏళ్లకు పైగా ఎంతో ఆనందంగా తన జీవితాన్ని జీవించాడు. అలాగే తన జీవితం ద్వారా ఎన్నో విషయాలను ఒక పుస్తకంలో తెలిపి ఎంతో మందిని స్ఫూర్తివైపు మరల్చాడు. ఈ పుస్తకంలోకి వెళ్లే ముందు మన నుండి ఏమీ ఆశించకుండా మన జీవితాన్ని మార్చి మనకెంతో జ్ఞానాన్ని అందించే శక్తి కేవలం పుస్తకాలకే ఉందండి. అటువంటి పుస్తకాల యొక్క స్ఫూర్తితో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అనే ఛానల్లో మీ జీవితానికి ఉపయోగపడే బిజినెస్, ఫైనాన్షియల్, మోటివేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఎన్నో కేటగరైజ్డ్ 100+ బుక్స్ సమ్మరీస్గా మన ఛానల్లో అందించాం. అలాగే మన ఛానల్ ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ని సులువుగా వెతకడానికి యూట్యూబ్లో తెలుగు బుక్ సమ్మరీ అని సెర్చ్ చేస్తే చాలండి. ఈ వీడియో కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఉంటుంది. వెంటనే చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎడ్డీ జాకో ఈయన 1920లో జర్మనీలో జన్మించారు. ఆయన కుటుంబం మొదటగా జర్మన్లుగా, తదుపరి జీవిష్ జాతీయులుగా మారారు. అది 1938 నవంబర్ 9వ తారీఖు ఎడ్డీ తన బోర్డింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే తనకు తెలియదు తన యొక్క జీవితాన్ని స్తంభింపచేసే పరిస్థితుల్లోకి తను అడుగుపెడుతున్నాడని. అది 2వ ప్రపంచ యుద్ధం కాలం. తను వచ్చేటప్పటికే తన కుటుంబ సభ్యులందరినీ కూడా నాజీలు బంధించారు. తనని కూడా ఎంతో తీవ్రంగా కొట్టారు. ఎందరో ఖైదీలను తరలించే బుచెన్వాల్డ్ అనే నాజీల యొక్క కాన్సంట్రేషన్ క్యాంప్కి ఆయన్ని తరలించారు. కొన్నాళ్లు ఎంతో బాధాకరమైన శిక్ష తరువాత ఆయన్ని విడుదల చేశారు. దాంతో ఎడ్డీ తన తండ్రితో తన కుటుంబ సభ్యులతో ఫ్రాన్స్కి వెళ్ళిపోయి ఎంతో రహస్యంగా కొంతకాలం జీవించారు. అయితే 1943 అక్టోబర్లో మళ్లీ తన కుటుంబ సభ్యుల్ని ఆయన్ని నాజీలు బంధించారు. ఈసారి ఆచ్విచ్ అనే ఎంతో ప్రమాదకరమైన భయంకరమైన జైలుకు ఆయన్ని తరలించారు. ఆ జైలులో ఖైదీలను అత్యంత తీవ్రంగా శిక్షించేవారు. అలాగే ఎడ్డీ తల్లిదండ్రులను, చెల్లెలను కూడా నాజీలు విచక్షణారహితంగా చంపేశారు. 1945 ఎడ్డీని కూడా మరణశిక్ష వైపు నడిపించేలాగా నాజీలు చేశాక ఎలాగో అత్యంత కష్టంతో ఎడ్డీ తప్పించుకుని ఒక అడవికి పారిపోయి అక్కడ ఆకులను, నత్తలను తింటూ కొన్ని నెలల పాటు ఎంతో కష్టమైన జీవితాన్ని గడిపారు. చివరకు 1945లో రక్షించబడ్డారు. జర్మనీని వదిలి ఆస్ట్రేలియాకి తరలి వెళ్ళిపోయారు. తరువాత సిడ్నీలో జీవిష్ మ్యూజియంలో వాలంటీర్గా పనిచేశారు. ఆయన ఫ్లోరీ అనే మరో శరణార్థిని పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకులతో, మనుమడు మనువరాలతో 100 సంవత్సరాలకు పైగా ఎంతో ఆనందంతో జీవించారు. 12 అక్టోబర్న 2021 ఆయన మరణించారు. ఆయన జీవిత కథను ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్, ద బ్యూటిఫుల్ లైఫ్ ఆఫ్ అన్ ఆచ్విచ్ సర్వైవర్ అనే పుస్తకంగా 2020లో ప్రచురించి విడుదల చేశారు. ఈ పుస్తకంలో నుండి మన జీవితానికి తో స్వేచ్ఛని, స్వతంత్రాన్ని, ఆశాపూరిత వ్యక్తిత్వాన్ని అందించే ఎన్నో మార్గాలను, సూక్తులను ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. నెంబర్ 1, టుమారో విల్ కమ్ ఇఫ్ యూ సర్వైవ్ టుడే. మనందరం రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజుని నరకంగా మార్చుకుంటున్నాం. ఎంతో బాధని, డిప్రెషన్లోకి ఈ ఆలోచనలు మనల్ని తీసుకువెళ్ళిపోతున్నాయి. నిజానికి 99% మనం అతిగా ఆలోచించే సమస్యలు, భయాలు మన జీవితంలో ఎదురుకాకపోవచ్చు. కేవలం ఆలోచనల్లోనే అవి ఉంటూ మనల్ని బాధిస్తుంటాయి. కావున ఈ రోజున మీ దగ్గర ఏముంది, ఎవరున్నారు, ఈ రోజున మీరు ఏం చేయగలరు అని మాత్రమే ఆలోచించండి. ఇప్పుడు మీ ఆరోగ్యం, ధనం, అవకాశాలు రేపును అద్భుతంగా, ఆనందంగా మారుస్తాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డోంట్ టేక్ యువర్ ఫ్రీడమ్, ప్రివిలేజెస్ ఫర్ గ్రాంటెడ్ as not everyone were born with it. ఎప్పుడు మీ అవకాశాలను, మీ అదృష్టాలను, మీరు పొందే సౌకర్యాలను, మీకున్నవారిని చిన్నచూపు చూడకండి. అవి లేకుండా కూడా ఈ ప్రపంచంలో ఎంతోమంది బాధపడుతూ జీవిస్తున్నారు. ఎప్పుడూ మీకున్న వాటి పట్ల ధన్యవాదపూర్వకంగా, సంతృప్తిగా ప్రవర్తించండి. నెక్స్ట్, ఇఫ్ యూ లూజ్ యువర్ మోరల్స్ యూ లూజ్ యువర్ సెల్ఫ్. మీ జీవితంలో మంచిని, నీతి నియమాల్ని ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటారు. మీరు ఎప్పుడూ మీ మంచి సమయాల్లో, మీ చెడ్డ సమయాల్లో ఎంత నీతిగా, నియమబద్ధంగా ఉంటున్నారు అని దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అందుకనే కొంతమంది శక్తివంతంగా మారినప్పుడు గర్వంగా, అహంకారంగా మారతారు. మరికొందరు జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటిని దాటడం కోసం చెడ్డదారులు తొక్కుతారు, వారి యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటారు. ఏ పరిస్థితుల్లోనూ నీతివంతమైన నియమబద్ధమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నప్పుడే మీరు ఉన్నతమైన మనిషిగా మారతారు. నెక్స్ట్, దేర్ ఆర్ ఆల్వేస్ మిరాకిల్స్ ఇన్ ద వరల్డ్ ఈవెన్ వెన్ ఇట్ సీమ్ డార్క్. జీవితంలో ఒక్కోసారి అంతా చీకటిగా శూన్యంగా అనిపించే పరిస్థితులు మీకు ఎదురు కావచ్చు. అంతా అయిపోయింది అనిపిస్తుంది. మీరు దృఢచిత్తంతో విశ్వాసంతో ఎదురుచూస్తూ ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పుడైనా మీ జీవితంలోకి వెలుగు రావచ్చు. కొంతమంది మీ జీవితంలో చెడును నింపుతారు, మిమ్మల్ని వెనక్కి లాగుతారు, మీ వైఫల్యాలకు సంతోషిస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మీ జీవితంలో ఇన్స్పిరేషన్ని, మోటివేషన్ని, అలాగే మంచి విషయాలను, నైపుణ్యాలను నేర్పించే స్నేహితులను అన్వేషించండి. మీ కఠిన సమయాల్లో వారితో గడపండి. వారే మీకు సరైన దిశను చూపిస్తారు. నెక్స్ట్, hatred is a disease which will destroy your enemy, but it will destroy you too. మీ శత్రువులపై, ఇతరులపై మీరు పెంచుకునే అసూయ, ద్వేషం వారినే కాదు మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది. ద్వేషం, అసూయ అనే రెండు చెడ్డ గుణాలు ప్రతిరోజును, ప్రతి క్షణాన్ని మీపై మీరే ద్వేషానికి గురిచేసుకునేలా చేస్తుంది. కాబట్టి మీలో క్షమాగుణాన్ని అలవర్చుకోండి. మీ శత్రువులను, ఇతరులను, ఇతరుల మూర్ఖత్వాన్ని మీరు క్షమించినప్పుడు మీలో కలిగే నెగిటివ్ సెంటిమెంట్ని మీరు దూరం చేసుకోగలుగుతారు. అప్పుడు మీలో వచ్చే ప్రశాంతత మీకు ఆనందాన్ని, స్వేచ్ఛని కలగజేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టుడే, ప్లీజ్ గో హోమ్ అండ్ టెల్ యువర్ మదర్ హౌ మచ్ యూ లవ్ హెర్. డూ దిస్ ఫర్ యువర్ మదర్ అండ్ డూ ఇట్ ఫర్ యువర్ న్యూ ఫ్రెండ్ ఎడ్డీ హూ కెనాట్ టెల్ టు హిస్ మదర్. మీకు అవకాశం ఉన్నప్పుడే మీ అమ్మగారికి, మీ కుటుంబ సభ్యులకి, మీ వారికి మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియపరచండి. వారి కోసమే కాదు, నాలాగా కుటుంబం లేని వారి కోసం, ఆ పని చేయలేని వారి కోసం ఈ పనిని చేయండి. ఆల్వేస్ డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లవ్ అదర్ మెన్ అండ్ ఉమెన్ అండ్ దేర్ వాల్యూస్, అచీవ్మెంట్స్ హూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, హూ ఛాలెంజెస్ యూ టు ట్రై న్యూ థింగ్స్ టు బికమ్ ఏ బెటర్ పర్సన్. మిమ్మల్ని, మీ నీడని మాత్రమే ప్రేమించకండి. ఎవరైతే మీకు భిన్నంగా ఉంటారో, ఎవరైతే మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటారో, ఎవరైతే మీకు కొత్త విషయాలను తెలుపుతూ మీలో నైపుణ్యాలను బయటకు తీసుకొస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారో వారితో మీ సమయాన్ని గడపండి. వారిని కూడా ప్రేమించండి. నెక్స్ట్, బీ కైండ్ ఆల్వేస్, గివ్ టు ద అన్ఫార్చునేట్ ఇన్ ఎనీ మేనర్ అండ్ నెవర్ బీ సెల్ఫిష్. ఎప్పుడూ జీవితాన్ని స్వార్థంగానే జీవించకూడదు. దురదృష్టవంతుల పట్ల దయను ప్రదర్శించండి. వారికి ఏదో విధంగా సహాయం చేయండి. ఖచ్చితంగా మీ సహాయం ఎన్నో రెట్లు మీకు మంచి చేసేలా మీకు తిరిగి వస్తుంది. వాట్ ఐ షేర్ విత్ యూ ఈజ్ నాట్ మై పెయిన్, వాట్ ఐ షేర్ విత్ యూ ఈజ్ మై హోప్. నేను మీతో నా బాధలని పంచుకోవడం లేదు, నా ఆశని, విశ్వాసాన్ని మాత్రమే పంచుకుంటున్నాను. మనలో చాలామంది అనేక విషయాల్లో, సమస్యల్లో, అనేక పరిస్థితుల్లో ఎంతో భయపడిపోతాం, ఎంతో టెన్షన్కి, డిప్రెషన్కి గురవుతుంటాం, ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతాం. కానీ మీకు తెలుసు కదా, మీరు అనేక సమస్యలను ఎంతో విశ్వాసంగా, ఎంతో దృఢనిశ్చయాన్ని చూపి పరిష్కరించారు. అటువంటి అనుభవాలను ఎప్పుడూ గుర్తుంచుకోండి. వాటిని మీ ధైర్యంగా చేసుకుని మునుపటి సమస్యలను ఎదుర్కోండి. స్మైల్ అండ్ బీ హ్యాపీ ఎవ్రీడే అండ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ కీప్ యూ గోయింగ్ త్రూ యువర్ హార్డ్ టైమ్స్. ప్రతిరోజు, ప్రతి క్షణాన్ని, అన్ని విషయాల్లోనూ కూడా నవ్వుతూ ఉండండి. ఈ ఒక్క విషయం మాత్రమే మీ జీవితాన్ని ఆశావాత దృక్పథంతో జీవించేలాగా, మీ యొక్క కష్ట సమయాల్లో కూడా మీకు తోడుగా వస్తుంది. మిమ్మల్ని ఆనందంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఇంకా ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో ఉదాహరణలతో తన జీవిత కథ ద్వారా ఎడ్డీ చాకు తెలిపారండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి మంచిని అందరికీ పంచండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమస్తే.